ఆస్ట్రేలియా అలాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా జట్టు మరో విక్టరీ సాధించింది. దీనితో టీమిండియా ఈ ఓడిఐ సిరీస్ని సొంతం చేసుకుంది. అయితే ఫస్ట్ వన్డేలాగా రెండో వన్డేనైతే ఏమంతా ఈజీగా గెలవలేదు టీమిండియా, కొద్దిగా కష్టపడే గెలిచింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో కూడా బౌలర్స్ అయితే అద్రకొట్టారని చెప్పొచ్చు టీమిండియా బౌలర్స్, ఎందుకంటే అంత అద్భుతంగా వేశారు. ఇక టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ తీసుకుంది మరోసారి. ఇక జింబాబ్వే జట్టు కేవలం 161 పరుగులు చేసి ఆలౌట్ అయింది, అది కూడా 38 పాయింట్ ఒక ఓవర్లో. అంటే టీమిండియా బౌలర్లు ఎంత అద్భుతంగా వేశారో ఒకసారి చూడండి. ఇక జింబాబ్వే బ్యాట్స్మెన్లో సీన్ విలియమ్స్ 42 బంతుల్లో 42 పరుగులు చేశాడు, 3 ఫోర్లు 1 సిక్స్. ఆ తర్వాత మరో బ్యాట్స్మెన్ బ్రియాన్ బర్ల్, ఇతను 39 పరుగులు చేశాడు 47 బంతుల్లో, 3 ఫోర్లు 1 సిక్స్. ఇతను తప్ప ఎవరు కూడా చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. ఇక టీమిండియా బౌలర్లో షార్దుల్ ఠాగూర్ 3 వికెట్లు తీసుకోగా అందరూ షేరో వికెట్ తీసుకోవడం జరిగింది. దీంతో జింబాబ్వే జట్టుని తక్కువ స్కోర్కే కట్టడి చేయడం జరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియాలో శిఖర్ ధావన్ అద్భుతంగా రాణించాడు, కేవలం 21 బంతుల్లో 33 పరుగులు చేశాడు, దీంట్లో 4 ఫోర్లు ఉన్నాయి. కానీ కెప్టెన్ కేఎల్ రాహుల్ అందరినీ నిరాశపరిచాడు, కేవలం 1 పరుగు చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శుభన్ గిల్ కూడా 34 బంతుల్లో 33 పరుగులు చేశాడు, దీంట్లో 6 ఫోర్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ ఏమంతగా రాణించలేదు. ఆ తర్వాత వచ్చిన మరో బ్యాట్స్మెన్ దీపక్ కూడా 25 పరుగులు చేశాడు. కానీ సంజీవ్ సామ్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్తో టీమిండియా గెలిచిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 39 బంతుల్లో 43 పరుగులు చేశాడు, 3 ఫోర్లు 4 సిక్స్లు. మొత్తానికి ఈ 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యం ఉండి ఈ ఓడిఐ సిరీస్ని సొంతం చేసుకుంది. ఇక థర్డ్ ఓడిఐ ఈ నెల 22న ప్రారంభం కానుంది.